పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ కాలేజీలో షీ టీమ్ 2K రన్ జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మరియు డీసీపీ సుదర్శన్ రెడ్డి. మరియు ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటరమణారెడ్డి, ఎంఈఐ శ్రీనివాస్, ఆర్డీఓ సిఐ నరేందర్, ట్రాఫిక్ సిఐ బాబురావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇట్లా వినేది మనం చిన్నప్పుడు, మేము చిన్నప్పుడు వినేది ఈ 2014 కన్నా ముందు ఒక 100 డైల్ చేస్తే ఒక ఇన్నోవా వెహికల్ వచ్చే విధానం ఉందా అంటే, శాంతి భద్రతల విషయంలో కానీ మహిళల రక్షణ విషయంలో కానీ ప్రభుత్వాలు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటాయి, దాని ప్రకారంగా మేము పనిచేయవలసి ఉంటుంది. గౌరవ కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు షీటీమీ అనే ప్రోగ్రామ్స్ అంతట పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం వాళ్ళకు మహిళల రక్షణ గురించి ఒక, నేనేదైతే ఒక డీసీపీ స్థాయి అధికారి ఇన్నోవా వాడుతున్నానో 100 డైల వాడే వెహికల్ కూడా అదే ఇన్నోవా వెహికల్, దానిలో ఏసీ అంటే ఎందుకు చెప్తున్నామంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు మహిళల రక్షణ గురించి. ఈ 100 డైల్ అనేది పెట్టడం జరిగింది. ఎక్కడో ఫారెన్లో వినేది మనం, లేదా సాయశక్తులా కూడా చాలా అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరూ కూడా పేరు పెట్టడం ధన్యవాదాలు. ఇప్పుడు శ్యామల ట్రినిటీ డిగ్రీ కాలేజ్ క్లబ్స్ సెకండ్ సెకండ్ ప్రైజ్ ఆర్డీఓ గారు ఇస్తున్నారు, అలాగే విఐపీస్ అందరు కూడా ఎంఏ గారు, ఏసీపీ గారు, మన డీసీపీ గారు కూడా క్లాప్స్. మేమంటా సార్ ఫోర్త్ రివార్డు ఇస్తున్నాం సార్, ఫస్ట్ ఎయిడ్ క్లాస్ లోకేనా కమిట్మెంట్ చాలా అంటే నిన్నబడ్డా నేను పక్కన రైట్ సార్. సార్ ఎమ్మెల్యే గారు ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి పోలీస్ సద్వర్యంలో
కే రన్, ముఖ్యంగా టీ రన్ ని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే సిఐ గారు మీకు విషయం చెప్పినారు, సమాజంలో మహిళల పట్ల గౌరవభావాన్ని, మహిళల పట్ల జరిగే నేరాలను తగ్గించడానికి, అట్లాగే ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పెంపొందించుకోవటానికి ఒక అవగాహనను కల్పిస్తూ దానికి మద్దతును సంపాదించే విధంగా ఈ భావనను ప్రేరేపించిన ఆలోచనతోని టూ కేరన్ ప్రారంభించుకోవటం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ షీటీమ్ అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉండటంతో, ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయడంతో, మరి షీటీమ్స్ యాక్టివ్గా ఉండటంతో ఈ నేరాలు తగ్గుముఖం బట్టి ఈరోజు ఆడపిల్లలు, మహిళలు వాళ్ళు స్వేచ్ఛగా మరి ఎప్పుడంటప్పుడు వారి కాశీ గారికి, సిఐ గారు, ఎస్ఐ గారికి, అట్లాగే దీన్ని సపోర్ట్ చేసినటువంటి సంస్థలకు మరియు ఆదరణీయ ఆర్డీ గారికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం దీని తప్ప